యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నేను మీకు ఒక మాట చెప్పాను. మోషే అంటే ఎవరు అని అంటే, దేవునితో సహవాసం చేయటాన్ని అభ్యాసం చేసినవాడు మోషే. 80 సంవత్సరాలు దేవునికి దూరంగా బ్రతికినవాడు. తన 80వ ఏట మండుచూ ఉన్న పొద దగ్గర మొట్టమొదటిసారిగా అసలు దేవుని స్వరం ఎట్లా ఉంటుందో విన్నాడు. ఒక్కసారి ఆ దేవుని స్వరాన్ని విని తన జీవితం అంతా రోజు దేవుని స్వరాన్ని వినడానికి అలవాటు పడినటువంటి మనిషి మోషే. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? మనం వారానికి ఒకసారి దేవుని మాట వినటానికే టైం కుదరట్లేదు. ప్రత్యక్షపు గుడారములోనికి పాళిమి వెలుపల ప్రత్యక్షపు గుడారాన్ని వేసి రోజు మోషే ఆ గుడారంలోనికి వెళ్ళిన ప్రతిసారి ఒక మేఘం ఒకటి దాని వాకిట నిలవబడడం ఇశ్రాయేలీయులు చూస్తూ వచ్చారు. మనిషితో మనిషి ముఖాముఖిగా, స్నేహితునితో స్నేహితుడు మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో మాట్లాడటం ఇశ్రాయేలీయులందరూ కళ్ళారా చూశారు. అది రోజు జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. అంటే దేవునితో సహవాసం చేయటం, అభ్యాసం చేసినటువంటి దైవజనుడు ఎవరైనా ఉన్నాడు అంటే మోషే. మోషే గురించి చెప్పాను. కానీ యెహోషువ జీవితంలో మనం ఏమి ధ్యానం చేస్తామో తెలుసా? దేవుని సహవాసములో పరిపూర్ణముగా స్థిరత్వము కలిగిన వాడు, స్థిరపడినవాడు ఎవడైనా ఉన్నాడు అంటే భూప్రపంచంలో ఒక యెహోషువ. దేవునికి స్తోత్రం. యెహోషువ ఎవరంటే, టూకీగా నేను పైపైన రెండు మాటలు చెప్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిస కుటుంబాలలో బానిస తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఒక బానిస యెహోషువ. ఇది అర్థమైందా? నేను మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, ఐగుప్తు దేశపు పరో ఇశ్రాయేలీయుల్లో మగబిడ్డ ఎవడు పుట్టడానికి వీలు లేనటువంటి ఆజ్ఞ ఇచ్చినటువంటి కాలములో పుట్టినవాడు యెహోషువ. 2 ఏళ్ల వయసులోపు ఉన్నటువంటి మగబిడ్డలందరినీ సంహరించండి అని ఆజ్ఞాపించినటువంటి కాలములో పుట్టినవాడు యెహోషువ. బానిస తల్లిదండ్రులకి బానిసగా పుట్టినవాడు యెహోషువ. నేను మీకు ఒక మాట చెప్పి ముందుకు కొనసాగి వెళ్తాను. యెహోషువ బానిసగా పుట్టాడు, కానీ బానిసగా చావలేదు. ఇది గొప్ప సత్యం. మీకు అర్థమవుతుందా? పేద ఇంటిలో పేదవాడిగా పుట్టాడు, కానీ పేదవాడిగా యెహోషువ చావల. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చస్తే అది ఖచ్చితంగా నీ తప్పే. పాపులైనటువంటి తల్లిదండ్రులకు పుట్టడం నీ తప్పు కాదు, కానీ ఒక పాపిగా చావడం నీ తప్పు. తాగుబోతు తండ్రికి పుట్టడం నీ తప్పు కాదు, కానీ నీ తండ్రిలాగా నువ్వు కూడా తాగుబోతు కావడం నీ తప్పే. నేను చూస్తాను సమాజాన్ని. వాళ్ళ తండ్రి తాగుబోతు కనుక అయ్యాడంటే వాడి కొడుకు ఖచ్చితంగా తాగుబోతుడు అవుతాడు. పిల్లలకి సిగరెట్లు తాగడం ఎవరు నేర్పించారు? పుట్టుకతో సిగరెట్లు తాగారా? పుట్టుకతో బీడీలు తాగారా? పుట్టుకతో చుట్లు తాగారా? పుట్టుకతో మందు తాగారా? పుట్టుకతో బూతులు మాట్లాడుతూ పుట్టారా? లేదు. నిశ్చయముగా వారి తల్లిదండ్రుల అలవాట్లు, వారి సమాజపు అలవాట్లు, వారి పెద్దల అలవాట్లు బిడ్డలకి వారసత్వంగా వచ్చేస్తున్నాయి. 20 సంవత్సరాల వయసులో తండ్రి గనక బీడీలకి, చుట్టలకి, సిగరెట్లకి, షికారులకి, సినిమాలకి అలవాటు పడితే వాడి కొడుకు ఖచ్చితంగా 20 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా వాడి తండ్రి ఏం చేశాడు, వీడు కూడా అదే చేస్తాడు. చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏంటంటే, వీడు బాబు కూడా ఇంతే, వాడు కూడా ఏ పనులు,
చేశాడు. వాడు కూడా ఏ పనులు, వాడి తండ్రి అలవాట్లే వీడికి వచ్చేస్తుంది. బూతులు, తిరుగుబోతుతనం, వ్యభిచారం, దొంగతనం, లేకపోతే విచ్చలవిడిగా బ్రతికే జీవితం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆ సమాజంలోనో, ఆ కుటుంబంలోనో, ఆ తల్లిదండ్రుల్లోనో ఉండేటటువంటి అలవాట్లు ఈ బిడ్డల్లో కనబడుతున్నాయి. నేను మీకు మరలా చెప్తున్నాను, యెహోషువ జీవితంలో యెహోషువ బానిసలకు పుట్టాడు, కానీ అతని జీవితం చివరి దశ చూస్తే బానిస కాదు, అతడు స్వతంత్రుడు. ఈ ఒక్క మాట మీ గుండెల్లో నాటుకోండి. నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీ తల్లిదండ్రులు పేదవాళ్ళైనంత మాత్రాన నీవు భేదవాడివి కావాల్సినంత రూలేమి లేదు. నీ తల్లిదండ్రులు దరిద్రులైనంత మాత్రాన నువ్వు దరిద్రుడివి కావాల్సినంత రూలేమి లేదు. నీ తల్లిదండ్రులు అప్పులు పాలైనంత మాత్రాన నువ్వు అప్పులు పాలవ్వాల్సినంత రూలు కూడా లేదు. జయించగలిగిన సామర్థ్యాన్ని, పట్టుదలని, నిరీక్షణని దేవుడు నీకు ఇస్తే, ఆ పట్టుదలలో గనక నువ్వు ఉండగలిగితే, అది పేదరికమైనా, పాపమైనా, శాపమైనా, రోగమైనా, వ్యసనమైనా ఏదైనా సరే జయిస్తావు నువ్వు. యెహోషువ జీవితంలో నేను ఏమి గమనిస్తానో తెలుసా? అతడు బానిసగా పుట్టాడు కానీ బానిసగా చావలేదు. సంఖ్యళ్ళ మధ్య పుట్టాడు కానీ సంఖ్యళ్ళ మధ్య చావలా. వెట్టి చాకిరి మధ్య పుట్టాడు కానీ వెట్టి చాకిరితో చావలా. పరాయి దేశంలో పరవాసిగా పుట్టాడు కానీ పరాయి దేశంలో చావలా. తన వాగ్దత్త దేశంలోనే చనిపోయాడు. చనిపోయాడు బానిస తల్లిదండ్రులకు పుట్టినటువంటి బానిస. అతని జీవితంలో ఒక మలుపు, ఒకే ఒక్క మలుపు చెప్తాను. ఒక రాత్రి వేళ, ఒక అర్ధరాత్రి వేళ, ఒక పెద్ద కేక ఇశ్రాయేలు సర్వ సమాజములో వినబడింది. ఏమైనా తెలుసా? ఇశ్రాయేలీలారా, ఇదే రాత్రి, ఈ రాత్రి తెల్లవారేలోపు మనము ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాలి అని మోషే అహరోను పిలుపునిచ్చేశారు. ఏమని పిలుపునిచ్చారో తెలుసా? బానిస సంఖ్యళ్ళు తెంచుకొని, ఐగుప్తు బానిస సంఖ్యళ్ళు తెంచుకొని ఈ దేశాన్ని విడిచిపెట్టి తెల్లవారే లోపు మనం పారిపోవాలని ఆ కుటుంబాలన్నిటిలో ఒక వర్తమానం వినపడింది. జనులు ఎక్కడికక్కడికి రాత్రికి రాత్రి అన్ని చక్కబెట్టుకొని ఏ కుటుంబానికి ఆ కుటుంబం పరుగులు తీయడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి కాలం అది. ఆ గుంపులో ఈ యవనస్తుడు కూడా కలిసి పరిగెత్తాడు. నాకు భలే ఈ సంఘటన భలే ముచ్చట అనిపించేస్తుంది. నేను మీకు ఒక గొప్ప సత్యం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఇశ్రాయేలీల బానిస సంఖ్యళ్ళు తెంచటానికి సమయం ఆసన్నమైంది. జనమందరూ పరుగు పరుగున పరుగులు తీస్తూ ఉంటే ఆ గుంపులో జొరబడి పరిగెత్తిన వాళ్ళల్లో యెహోషువ నా కళ్ళకి కనబడతాడు. ఒక యవనస్తుడు గుంపులో పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వాడు ఏ ఫ్రెండ్ సావాసం, ఏ దరిద్రం సావాసం పట్టినట్టయితే ఆడే మిగిలిపోయాడు. వాడు బానిసగానే చచ్చిపోయేవాడు. ఆ పరుగులు తీసి పరుగులు తీసి ఎక్కడ దాకా పరుగులు తీసాడు తెలుసా? ఆ ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపిస్తున్న మోషే పక్కనే నడవటం అలవాటు చేసుకున్నాడండి. విజయానికి గొప్ప రహస్యం, ఒక గొప్ప సూత్రం ఏంటంటే, నిన్ను నడిపించే నాయకుణ్ణి నువ్వు ఏ రోజు కలుసుకుంటావో ఆ రోజు నీ జీవితం ఒక మలుపు తిరిగిద్ది. నిన్ను లీడ్ చేసేవాడు ఒకడు దొరకాలి ఏ రోజుకైనా. నేను యెహోషువ ఒక యవనస్తుడిగా పరుగులు తీస్తూ, నేను అనుకుంటాను కొంచెం యవనస్తులకి బలం ఎక్కువగా ఉండేది, రే పరిగెత్తండి రా, ఐగుప్తీయులు వచ్చేలోపు మనం దాటి వెళ్ళిపోవాలి ఎర్ర సముద్రం అనగానే బాగా బలంగా పరిగెత్తుంటాడు. ముందున్న మోషే దగ్గరకు వచ్చి ఆగాడు. ఇంకా పరిగెత్తేవాడే, ఎర్ర సముద్రం ఉంది కాబట్టి ఆగాడు. యవనస్తులారా, బలవంతులు మీరు, కానీ మీ పరుగు ఎక్కడ ఆగాలో తెలుసా? ఖచ్చితంగా దేవుని దగ్గర, దైవజనుని దగ్గర ఆగితే అక్కడి నుంచి ఎలా నడవాలో వాళ్ళు చూపిస్తారు. ఆ మోషేకి పరిచయం అయ్యాడు, మోషేకి పరిచర్య చేశాడు. బైబిల్ చెప్తుంది, పోయిన వారం చూస్తే ప్రత్యక్షపు గుడారములో
మోషేతోటి దేవుడు మాట్లాడే ప్రతిసారి యెహోషువా దగ్గరగా ఉండి వినేవాడు. దేవుడు మనుషులతో ఎట్లా మాట్లాడతాడో కళ్ళారా చూసినటువంటి మనిషి యెహోషువా నాకు తెలిసి. మీకు అర్థమవుతుందా? పోయిన వారం మనం చూసాం యెహోషువా మోషే ప్రత్యక్షపు గుడారములో నుంచి వెలుపలికి వచ్చిన యెహోషువా మాత్రము గుడారములోనే నిలిచి ఉన్నాడు. స్తోత్రం. విజయానికి రహస్యం నాయకుణ్ణి కనుగొనడం, విజయానికి రహస్యం నాయకుని ప్రణాళికని చేతబట్టుకోవడం, విజయానికి రహస్యం నాయకుని అడుగుజాడల్లో నడవడం, విజయానికి రహస్యం ఆ నాయకుల్లాగా తయారవడం. మోషే కొండ మీదకు వెళ్ళి, సినాయి కొండ మీదకి వెళ్ళి 40 దివారాత్రములు ఉపవాసములో ఉన్నప్పుడు యెహోషువా ఎక్కడ ఉన్నాడు తెలుసా? అదే కొండ కింద 40 రోజులు ఉపవాసం. నేను అనుకుంటాను మోషేని గురించి యెహోషువా గురించి రాయబడలేదు, కానీ యెహోషువా కూడా 40 దివారాత్రాలు ప్రార్థనలోనే గడిపుంటాడు. ఆ కొండ కిందే ఉన్నాడు. ఇశ్రాయేలీల్లో ఎవ్వడు కూడా ఆ కొండ దరిదాపుల్లో లేడు అని బైబిల్ చెప్తూ ఉంది. కానీ మోషే పరిచారకుడైన యెహోషువా మాత్రం ఆ కొండ కింద దైవజనుడు వచ్చిందాక కనిపెట్టుకొని అలాగే 40 రోజులు ఎదురు చూస్తాడండి. ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తున్నారో తెలుసా? మనల్ని తీసుకొని వచ్చిన మోషే ఎప్పుడు చచ్చిపోయి ఉంటాడు అనుకొని బంగారం అంతా పీకేసి ఒక దూడం చేసుకొని నెత్తి మీద పెట్టుకొని, బయలుని నెత్తి మీద పెట్టుకొని ఊరేగి ఎగిరి గంతులేసి తినేవాడు, తినటానికి ఆడేవాడు, ఆడటానికి అల్లరి చేసేవాడు, అల్లరి చేయటానికి రకరకాల పిచ్చి పోకిరి పనులన్నీ చేస్తూ ఇశ్రాయేలు సమాజం అంతా వాళ్ళ వాళ్ళ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటే యెహోషువా మాత్రము దైవజనుడు దిగి వస్తాడు ఖచ్చితంగా అన్న నిరీక్షణతోటి దానిని కాచుకొని అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ పిల్లల్లో ఎంతమంది ఇట్లా ఉంటారా? ఏ మనిషి కూడా తను చేసే పనిని బట్టి శక్తిని బట్టి ఆశీర్వాదం రాదు. నువ్వు బలంగా పని చేయటాన్ని బట్టి, మాట విని పని చేయటాన్ని బట్టి ఆశీర్వాదం వచ్చింది అనుకోవటం పిచ్చి పొరపాటు. ఆ పని కోసం వినయంతో విధేయతతో కనిపెట్టి చూసేవాడిని దేవుడు చూస్తాడు. ఇందాకన్నానే టాలెంట్స్ని బట్టి ఎప్పుడు దేవుడు వాడుకోడు. దేవునికి అందుబాటులో ఉండే మనిషిని దేవుడు వచ్చి యెహోషువతో ప్రత్యక్షపు గుడారంలో మాట్లాడుతుంటే మోషేతో మాట్లాడుతుంటే యెహోషువా ఎక్కడ ఉన్నాడు? అదే ప్రత్యక్షపు గుడారంలో కాచుకొని వాళ్ళిద్దరిని చూస్తున్నాడు. ఏం మాట్లాడుకుంటారు అసలు? దేవునికి ఈయనకు ముచ్చటేంది అసలు? రోజు వస్తాడు, రోజు మాట్లాడతాడు. ఏం మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరూ? దైవజనుడు ప్రార్థన చేయటం మీలో ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? నథింగ్. లేదు. పొరపాటున ఉపవాస ప్రార్థన అంటే అంతే సంగతులకి ఆ రోజు కనబడరు. ఒకరోజు మోషే చనిపోయాడండి. ఇశ్రాయేలీలందరూ అరణ్యములో ఉన్నారు. ఇశ్రాయేలీలని నడిపించటానికి సమర్థుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతకాల్సిన పని లేదు. వెతికుండడు నాకు తెలిసి. వెతికి మాత్రం ఉండడు. ఎందుకో తెలుసా? దేవుడు మోషేతో మాట్లాడే ప్రతిసారి దగ్గర ఉన్నవాడు యెహోషువా. వెంటనే దేవుడు యెహోషువా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? 1 అధ్యాయం 1 వచనం యెహోషువా గ్రంథం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలీలకిచ్చుతున్న దేశానికి వెళ్ళండి. మోషే తరువాత మోషే అంతటి నాయకుడు యెహోషువా కావడానికి
ఉన్న ఒకే ఒక్క కారణం ఏంటంటే వినయముతో దైవజనుణ్ణి అనుసరించటమే. రెండవది, మోషే దేవునితో సహవాసం చేస్తూ ఉన్న ప్రతిసారి యెహోషువ వారితో సహవాసాన్ని అభ్యాసం చేశాడు. మోషే దేవునితో మాట్లాడడం, యెహోషువ దేవునితో మోషేతో వారిద్దరితో సహవాసం చేయటం అలవాటు చేసుకున్నాడు. ఐదవ వచనంలో ఉంటుంది, మూడవ వచనంలో ఉంటుంది, నేను మోషేతో చెప్పినట్లుగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచు ఉన్నాను. ఐదవ వచనము, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువ నేరకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు, నేను నిన్ను అప్పటిదాకా విడిచిపెట్టనని దేవుడు వాగ్దానం చేశాడు. మోషే దగ్గర నువ్వు పరిచర్య చేసేటప్పుడు నేను మోషేతో మాట్లాడే అన్ని నువ్వు విన్నావు కదా, మోషే నీకు నేనేమేమి మాట్లాడానో చెప్పేది కదా, మోషే చెప్పినట్లుగా నువ్వు నడు. మోషేకి నేను ధర్మశాస్త్రం ఇచ్చాను కదా, ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు చదువు, ధ్యానించు, అప్పుడు నువ్వు చక్కగా ఎలా బ్రతకాలో నువ్వు నేర్చుకుంటావు. చాలామంది బైబిల్ని చదవట్లేదు. దివారాత్రము ధర్మశాస్త్రాన్ని నువ్వు చదివితే చక్కగా నడవటం ఎట్లాగో నువ్వు తెలుసుకుంటావు. యెహోషువ అలాగే బ్రతికాడు, పెరిగి పెద్దవాడై ఉన్నతమైన నాయకుడయ్యాడండి. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం చివరిగా చదివించి ముగిస్తాను. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథము 15వ వచనాన్ని చదువుతాను, చూడండి. యెహోషువ గ్రంథము 24:15, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియుల దేశములో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరిని సేవింపకోరినన్ను, నేనును నా ఇంటివారు మాత్రము యెహోవానే సేవించదమని నిర్ణయించుకున్నాడు. చిన్ననాటి నుంచి దేవునిలో పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఒక కుటుంబీకుడయ్యాడు, స్వతంత్ర దేశంలో ఉన్నాడు, కనాను దేశంలో ఉన్నాడు, బానిస సంఖ్యలు తెగిపోయినాయి, బానిసగా ప్రస్తావన ప్రారంభమై నాయకుడయ్యాడు. పరాయి దేశములు, బానిస దేశములు బ్రతుకుని మొదలుపెట్టి స్వతంత్ర దేశములో, వాగ్దాన దేశములో స్థిరపడ్డాడు. ఇక్కడికి వచ్చి ఒక కుటుంబం, ఒక ఉన్నతమైన నాయకుడు, ఒక యజమాని, ఇన్ని హోదాల మధ్య ఉన్నటువంటి యెహోషువ చివరి తీర్మానం ఏంటో తెలుసా? మీరు ఒక నిర్ణయంలోనికి రండి. ఐగుప్తులో మీరు ఉన్నప్పుడు మీ పితరులు ఆరాధించిన దేవతలను మీరు ఆరాధిస్తారు, లేదా ఈ కనాను దేశంలో అన్యులు ఆరాధిస్తూ ఉన్న ఈ దేవతలను ఆరాధిస్తారు, మీరు నిర్ణయం తీసుకోండి, నేను నా ఇంటి వాళ్ళు మాత్రం యెహోవానే సేవిస్తాం. అందుకే దేవుడు అన్నాడు, మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉంటాను. నిర్ణయం తీసుకో, వాక్యాన్ని చదువు, ప్రార్థన చెయ్యి, విజ్ఞాపన చెయ్యి, దివారాత్రములు దేవునితో సహవాసంలో చెయ్యి. యెహోషువ గురించి ఒక్క మాట చెప్పాలంటే, దేవునిలో పరిపూర్ణముగా స్థిరపడిన మనిషి, తన కుటుంబాన్ని స్థిరపరుచుకున్నటువంటి భక్తుడు ఎవరన్నా ఉన్నాడు అంటే యెహోషువ.